ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి, ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది. కాదు, రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చేసింది. మొత్తం 7 కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి. ఎలా వచ్చాయి? మానిషాదః, మానిషాదః అంటే మాం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు, శ్రీరాముడు అయ్యాడు సీతాకళ్యాణం తర్వాత. అందుకని శ్రీరాముడు సీతారాముడు బాలకాండ. ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని, సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసం చేసినటువంటి మహానుభావ. ప్రతిష్టాత్వం అగమః, నీ యొక్క కీర్తి చిరకాలము ఉండిపోతుంది, నీ గురించి పితృవాక్య పరిపాలకుడిని లోకం శ్లాఘిస్తుంది. కాబట్టి అయోధ్యకాండ. శాశ్వతీ సమాహ, మాట తప్పకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి, శత్రుఘ్నుడే వచ్చి, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి, వశిష్ఠుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరమడిగిన నేనే అంటున్నాను, రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను, రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. నాకు సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు. ఎవరు వరం అడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను, రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను 14 అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి 14 అరణ్యవాసం చేసి తృణం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామా నీ కీర్తి 10 కాలములు శోభింది రామాయణం లోకంలో, యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. కాబట్టి అరణ్యకాండ. క్రౌంచమిథునాత్ ఏకం, క్రౌంచమిథునాత్, క్రౌంచము క్రౌంచి ఇవి సుగ్రీ వాలి తార. ఎందుచే వాలి తార సక్రమం, వాలి రుమ, సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టి కామప్రధానముగా తిరిగినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ? లేదు. అందులోనే ఒక గమ్మత్తుంది, క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి. ఎవరు తనకి కనపడాలని తాపత్రయపడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా కృషించిపోతే క్రౌంచౌ అని పిలుస్తారు. ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని 14 అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో, ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపావృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్నా, బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ. కాబట్టి క్రౌంచమిథునాత్ ఏకం, ఒక్కడే రామనామాన్ని రామకథని 1 to 10 ఎలా చెప్పాలో, ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ వివరంగా చెప్పాలో, ఎక్కడ నామం చెప్పాలో, ఎక్కడ భక్తి ప్రకటన చేయాలో, అక్కడ రామనామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంజించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని ఒక్కడే 200,000 రాక్షసుల్ని తెగటార్చి ఒక్కడు నిర్భయంగా రావణాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ట్వాతు సీత, నేను దృష్ట్వా సీతాతు విక్రాంత సంక్షేపేణ్య వేదయత్, సీతమ్మ తల్లి చూడబడిన సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది. కాబట్టి అక్కడ
చక్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. కామమోహితమైనటువంటి జంటలో దశరథ ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ పెట్టిన సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది కాబట్టి ఏడు కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది. కాబట్టి మానిషాధ ప్రతిష్టాత్వం మఘమశ్శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు, ఇది పైకి శాపవాక్కులా ఉంది కానీ అబ్బాయి అంత మంగళప్రదంగా ఉంది ఈ శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు. ఇది చదువుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది. అదేమిటి, అది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా, ఇన్ని మాటలు తిరుగుతోంది ఏమిటి? మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు. ఆయన ఈ శ్లోకమే చెప్పాడు, చాలా బాగుంది గురుగారు ఆ శ్లోకం అన్నాడు. పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్వితః శోకార్థస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. నా శోకము శ్లోకమైందయా, దీనికి నాలుగు పాదాలున్నాయి, ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి, ఇది సంగీతానికి కట్టుబడుతోంది, తంత్రీలయ సమన్వితమైంది, దీన్ని వీణ మీద వాయించవచ్చు, దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చేయొచ్చు, పాట పాడచ్చు, దీనికి ఇన్ని లక్షణాలు ఎలా కుదిరాయి? నేను క్రౌంచ మిథునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు. ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమవాకిట కనపడింది. ఏమిటని ఇటు తల తిప్పి చూశారు. అజగామ తతో బ్రహ్మలోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగమం. నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. ముందు కొడుకు వచ్చాడు, వెనక తండ్రి వస్తున్నారు. లేచి నిలబడ్డారు. మనసంతా రామాయణం, మనసంతా శ్లోకం, అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం, పరమానందం. ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు? ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో, దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టలేదు. ఏమిటి విచిత్రం? ఆశ్చర్యపోయారు. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్తౌ పరమ విస్మిత. చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏమిటి? మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు. హంసవాహనం దిగి నడిచి లోపలికి వస్తున్నారు. ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మహావినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు కానీ మనసంతా ఎక్కడుంది? ఇంతటి మహాత్ముడు వచ్చాడే, బ్రహ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం, సంతోషం. ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు, ఇంకా లోపల రామాయణం రామాయణం రామాయణం, ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది. ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట? ఏమిటి అంత గొప్పగా ఉంది ఆ శ్లోకం? ఏమిటి ఆ సమానమైన అక్షరాలు? ఏమిటి ఇట వీణకి కట్టుబడ్డం? ఏమిటి సంగీతానికి కట్టుబడ్డం? ఏమిటి ఏమిటి గమ్మత్తు? తెల్లబోతున్నాడు. ఆయన వచ్చారు, కూర్చోబెట్టారు, అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు, అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు. ఈయన వింటున్నారు. నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది. నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు, కానీ చెవుల్లోకి మాటలు ఎడుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట ఉంది. ఇది తేడా. సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు, వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు. మరి ఎక్కడుంది అంటే, పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాద కారణాత్. అరే రే, ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడరా, పాపం ఆ ఆడపక్షి అంత ఏడుస్తోందిరా, మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మగారు కనిపెట్టారు. బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి, మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో,
తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది. ఆయన అన్నారు, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా? మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది, అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది. అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది. అందులో 7 కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాచ్యుతం. నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని, ఆ రామకథని, లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, రచన చెయ్యి అని వరం ఇచ్చారు. రచన చెయ్యడానికి ఆయన 100 శ్లోకాలే చెప్పారు. సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా. అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా జరిగిపోయింది. పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరాన్ని, శక్తిని, సరస్వతి కటాక్షాన్ని కృప చెయ్యడానికి ఏది చూసిస్తున్నారు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరం ఇస్తున్నారు. ఏ బ్రహ్మగారే ముందొచ్చి 100 శ్లోకాలు చెప్పేసి ఇవ్వచ్చుగా ఈ వరం? మరి ముందు బ్రహ్మగారు ఎందుకు రాలేదు? నారదుడు ముందు ఎందుకు వచ్చాడు? అంటే బాగా గమనించండి, సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా, సంధ్యావందనం చేస్తున్నా, క్రౌంచమిథునం చూస్తున్నా, బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా, లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవాక్కునిద్దామన్నా శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవశ్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి 2. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం, అంటే రామాయణం చెప్పడానికి, రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి? కేవలము సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు, కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు. ఏది ఉండాలి? లోకము యొక్క బాధని చూసి తన బాధగా బాధపడగలిగినంత అమృత హృదయం ఉండాలి, అంత సున్నిత మనస్కుడై ఉండాలి. అంత సున్నిత మనస్కుడు వాల్మీకి అయినా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచమిథునంతో. ఆ పరీక్షలో నెగ్గారు వాల్మీకి మహర్షి. ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన. ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్హుడు. ఇప్పుడు వరమిస్తున్నారు. బ్రహ్మగారు అన్నారు, రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం.